Telangana PCC Chief Revanth Reddy Hath Se Hath Jodo Padayatraku Purti Bhadrata Kalpinchalani High Court to Adeshinchindi Night Halt Lonu Security Kalpinchalani Prabhutvaniki Adeshalu Jari Chesindi Padayatra Sandarbhanga Adanapu Security Kalpinchalani Itivale Courtunu Ashrayincharu Revanth Reddy Yatra Sandarbhanga Revanth Chuttu 69 Mandi Bhadrata Sibbandini Erpatu Chesamani Prabhutvam Courtuku Telipindi అయితే అది కేవలం పాదయాత్ర బందోబస్తు ట్రాఫిక్ కోసమేనని రేవంత్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పాదయాత్రకు పూర్తి భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, రేవంత్ రెడ్డి మొన్న శుక్రవారం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. అందులో తన పాదయాత్రకు సంబంధించి పాదయాత్రలో బందోబస్తు ఏర్పాటు చేయడం లేదు, తగినంత బందోబస్తు లేదనేది ఆ పిటిషన్ సారాంశం. అయితే యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చేశామనేది ప్రభుత్వ తరపు న్యాయవాది ఆ రోజు కోర్టుకు తెలిపాడు. యాత్ర సందర్భంలో భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించినట్టు కూడా ఫ్యాక్స్ మెసేజ్ ని కోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారా లేదా తెలపాలని ఈ రోజుకి అంటే విచారణ మార్చారుకి ఈ రోజుకి వాయిదా వేసిన పరిస్థితి. ఈ రోజు మరోమారు విచారణకు వచ్చిన సందర్భంలో పిటిషనర్ తరపు న్యాయవాది కలగజేసుకొని అసలు భద్రత అనేది పూర్తి స్థాయిలో లేదు, కేవలం మేము చేస్తున్నటువంటి పాదయాత్ర ఏదైతుందో పాదయాత్రకు సంబంధించిన బందోబస్తు ట్రాఫిక్ పోలీసులను కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎందుకంటే యాత్ర సందర్భంగా 69 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పడంతో అదంతా ట్రాఫిక్ మళ్లించే వాళ్లను అంతేకాకుండా యాత్ర కోసం ఉపయోగించాల్సిన యాత్ర కోసం అంటే యాత్రను ఒక వైపు తీసుకెళ్లేందుకు యాత్రకు అంతేకాకుండా మిగిలిన బందోబస్తులకు చూసే వాళ్ళే తప్ప తనకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏమీ లేదు. ఇందులో అందరినీ దాంట్లోనే ఇంక్లూడ్ చేసి చెప్తున్నారనే విషయాన్ని కోర్టు దృష్టికి రేవంత్ తరపు న్యాయవాది తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది. అయితే కేవలం యాత్రకు తర్వాత బందోబస్తు ట్రాఫిక్ ఉపయోగించే వాళ్ళు కాకుండా తనకు నైట్ హాల్ట్ లోను సెక్యూరిటీ కల్పించాలనేది పిటిషనర్ తరఫున వాదనగా ఉన్న నేపథ్యంలో కోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలీసులకు రాత్రిపూట కూడా సెక్యూరిటీ కల్పించాలి, నైట్ హాల్ట్ లోను సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సునీల్.